తెలుసు, సక్సెస్ ఎంత సక్సెస్ అయిందో తెలిసిపోతుంది. ఆనందరవి కథ నాకు మొదట్లోనే చెప్పాడు, సినిమా తీయక ముందు చెప్పాడు, అది కొత్త కథ, కొత్తగా ఉంటుంది. అది అసలు ఎన్నో సినిమాలు తెలుగులో వచ్చి ఉంటాయి కానీ ఇలాంటి కథ రావటం అనేది ఇప్పుడు ఉండుండదు. అలాంటి కథ నారా రోహిత్ హీరోగా తను సక్సెస్ఫుల్ సోలో చాలా సినిమాలు చేశాడు, సోలో లాంటి. సో అలాంటి హీరో ఉండి ఈ సినిమా రేపు 25న వస్తా అంటే మీరందరూ ఈ నిర్మాతని, ఈ సినిమాని ఆశీర్వదిస్తారని, చూస్తారని, చూడాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. ఈ సినిమా కొంచెం లేట్ అయింది, బట్ లేట్ అయినా కానీ పర్ఫెక్ట్ టైంకి వస్తుంది. ఇక సినిమా చూశాను నేను, మనందరినీ ఆలోచింపజేసి ఇప్పుడున్న మన స్టేట్ ఎలక్షన్, ఇప్పుడు ఎలక్షన్స్ కానీ లేదు ఉన్న పరిస్థితికి పర్ఫెక్ట్ ఫిల్మ్ పర్ఫెక్ట్ డేట్లో వస్తుంది. సో హోల్ టీమ్ ఐ విష్ దెమ్ ఆల్ ద వెరీ బెస్ట్. టీవీలో ఛానల్ చాలా అలా తిప్పుతూ ఉంటే ఆడియో ఫంక్షన్ ఒకటి లైవ్ టెలికాస్ట్ అవుతూ ఉంటే చూసా. ఫస్ట్ నేను చూసి చూడటమే ఒక ట్రైలర్ వచ్చింది. ఆ ట్రైలర్ చూసి అద్భుతంగా ఉంది అని చెప్పి అనుకున్నా. ఎవరి ప్రతినిధి, ఎవరు తీశారు, ఏంటి అంటే సాంబశివరావు. అలాగే ఒకటి రెండు మూడు సార్లు ఆ ట్రైలర్ చూసిన తర్వాత ఇక ఉండబట్టలేక సాంబశివరావు గారికి మెసేజ్ ఒకటి పాస్ చేశా. మీడియా మిత్రులందరికీ నా నమస్కారం. ప్రతినిధి, ఫస్ట్ టీజర్ రిలీజ్ అయినప్పుడే దీని మీద ఒక కమోషన్ లాంటిది వచ్చింది. ప్రతి వాళ్ళ ఐబాల్స్ టర్న్ చేసినటువంటి టీజర్ అది. సో ఇప్పటికీ దాని తర్వాత ఫాలో అప్ అయిన ట్రైలర్స్ కానీ ఇవన్నీ కూడా కంటెంట్ బేస్డ్ సబ్జెక్ట్, ఇది ఒక మంచి పాయింట్ చెప్తున్నారు అనే ఫీలింగ్ని క్రియేట్ చేసింది. ఆల్ ద ఆర్ట్స్ ఆఫ్ ద మేకింగ్ దట్ ఈస్ సాంబా సాంబశివరావు. ఒక ప్రొడక్షన్ మేనేజర్ స్థాయి నుంచి నిర్మాత స్థాయికి ఎదిగి వరుసగా చిత్రాలు తీస్తే, ఈ రోజున బానిఫైడ్ ప్రొడ్యూసర్స్, చాలా సీజన్డ్ ప్రొడ్యూసర్స్ అనుకున్న వాళ్ళు కూడా చిత్ర నిర్మాణాన్ని చేపట్టి విజయవంతంగా సినిమాలు రిలీజ్ చేయనటువంటి పరిస్థితుల్లో సాంబా ఈజ్ డూయింగ్ ఏ ఫండాస్టిక్ జాబ్. అలాంటి సాంబా ఈ రోజున మళ్ళీ గతంలో తీసిన సినిమాలు ఇవ్వగానే ఇప్పుడు తీసిన సినిమా మాత్రం ఇప్పుడు చూసినటువంటి ట్రైలర్స్ ప్రకారం కనుక చూస్తే రియల్లీ ద ట్రైలర్స్ ఆర్ స్పీకింగ్ అబౌట్ ద సక్సెస్ ఆఫ్ ద ఎన్సూయింగ్ సక్సెస్ ఆఫ్ ద ఫిలిం. అంత అద్భుతంగా వచ్చింది. ట్రైలర్స్ చాలా బాగున్నాయి. ముఖ్యంగా కాంటెంపరీ ఇష్యూస్ మీద, టైమ్లీ ఇష్యూస్ మీద తీసిన ప్రతి సినిమా కూడాను టైమ్లీగా రిలీజ్ చేస్తే కూడా చాలా అద్భుతమైనటువంటి రిజల్ట్ ఇచ్చినటువంటి సందర్భాలు మనకు గతంలో చరిత్రలో చాలా ఉన్నాయి. ఈ సినిమా వల్ల హెల్ప్ అయితే బాగుంటుంది అనుకుంటున్నాను. అండ్ హీరో ఆఫ్ ద డే సాయి కార్తిక్. ఆడియో మంచి సక్సెస్ అయింది అండ్ తన రీ రికార్డింగ్ ఈ సినిమాకి చాలా పెద్ద అసెట్. అండ్ తన రీ రికార్డింగ్ ఈ సినిమాకి ఎంత హెల్ప్ అయిందంటే, ఇలాంటి జానర్ జనరల్గా స్లోగా ఉంటుంది, తన రీ రికార్డింగ్ వల్ల ఈ సినిమా పేస్ కానీ మొత్తం మారిపోయింది. సో ఐ థింక్ సాయి కార్తిక్ ఎంత మంచి రీ రికార్డింగ్ చేసినందుకు. అండ్ ప్రేక్షకులందరూ ఈ సినిమాని చూసి మమ్మల్ని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్స్. అండ్ ప్రశాంత్ ఈ సినిమా డైరెక్టర్. అండ్ అందరిలాగే నేను కూడా ఎప్పటి నుంచో ట్రైలర్ వచ్చినప్పటి నుంచి సినిమా కోసం ఎదురు చూస్తున్నాను. ఎప్పుడు వస్తా చూద్దాం, ఎందుకంటే నాకు కొంచెం బేసిక్ ఐడియా ఉంది సినిమా గురించి ఏంటి అన్నది. చాలా ఎక్సైటింగ్ అనిపించింది. అండ్ ట్రైలర్ చూసినప్పటి నుంచి అయితే అసలు సినిమా ఇప్పుడు రిలీజ్ అని వెయిట్ చేస్తున్నాను. అండ్ వీళ్ళేమో కొంచెం లేట్ చేస్తూనే ఉన్నారు ఏంటా అనుకున్నాను. ఇప్పుడు అర్థమైంది, తెలుసు స్కెచ్ కరెక్ట్ టైంకి వస్తుంది మూవీ. అండ్ ఇంతకు మించి కరెక్ట్ టైం ఉండదేమో ప్రతినిధి అలాంటి సినిమాకి. నార్మల్గా ట్రైలర్లో పోస్టర్లో అంటున్నాడు అడగదలుచుకున్నానని రోహిత్. అయితే అడగాలంటే వాయిస్ ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఐ థింక్ ఈ సినిమాకి అన్ని బ్రహ్మాండ కుదిరినాయి. అంత మంచి సాలిడ్ వాయిస్ ఉన్న రోహిత్ ఆ మెయిన్ రోల్ చేయటం, సినిమా రిలీజ్ టైమింగ్ కానీ అన్నీ చూస్తుంటే ఐ థింక్ ఎవ్రీథింగ్ ఫెల్ ఇన్ ప్లేస్ ఫర్ దిస్ ఫిల్మ్. అండ్ ఆ రోహిత్ గారికి ఆ తమ్ముడు బాగున్నప్పుడు చిన్నగా మంచి పిల్లల్లా ఉండేవాడు, గురుగారు బొగ్గులు వచ్చాయి కదా, కొంచెం లావు తగ్గండి, చాలా బాగుంది మీ యాక్షన్, చాలా బాగున్నారు, కొంచెం బొగ్గులు వచ్చే కొంచెం లావని నేను ఫీల్ అవుతున్నా, మై సజెషన్ బ్రదర్. ఓకే, వారికి ఏక హీరో నాని గారికి, నాని గారి గొప్పతనం ఏంటంటే మంచి స్నేహపాత్రుడైన ఆయన స్నేహితులు ఎవరు మంచి పని చేస్తున్నా తనగా ఫీల్ అవుతాడు, తన సక్సెస్ తనగా ఫీల్ అవుతాడు, వస్తాడైనా బ్రహ్మాండంగా చిన్నపిల్లలా మాట్లాడతాడు. హ్యాట్సప్ నాన్నగారు, మీ క్యారెక్టర్ హ్యాట్సప్. బీ లైక్ చైల్డ్. వారికి ఈ పాప ఈ అమ్మాయి ఏంటండి బాబు, ఆరు అడుగులు ఉంది. రోహిత్ గారికి అంటే పురుగులా కాల్చింది పిల్ల, అమితా బచ్చన్ పక్కన బ్రహ్మాండం ఉంటుంది, అయినా సరే ఆరు అడుగులు హీరోయిన్. మన తెలుగు చలనచిత్ర పరిశ్రమలో కృష్ణకుమార్ గారి తర్వాత రెండో కృష్ణకుమార్ గారిని
మన సాంబశివరావు గారు పరిచయం చేసినందుకు అన్న దండమే పాపా. ఆల్ ది బెస్ట్, ఆల్ ది బెస్ట్. సాంబశివరావు గారి కంటే ఎక్కువ ఫోన్ నాకు వచ్చినాయండి. సినిమా చాలా బాగుంది, సినిమా చాలా బాగుంది, బాగుంటుంది, ట్రైలర్ చాలా బాగుంది, నాకు మాట్లాడి పెడతావా, సాంబశివరావు గారు నీకు చాలా క్లోజ్ కదా అని ఇట్లా చాలామంది నన్ను అడిగారు అప్పుడు. సో సినిమా ఇండస్ట్రీ సంక్షోభంలో ఉండటం, కొంచెం ఆ సినిమాకి రిలీజ్ ప్రభావం లేట్ అవ్వటం, అదంతా కూడా ఒక రకంగా మీకు కలిసి వచ్చింది సాంబశివరావు గారు. ఈ టైంలో ఈ సినిమా రిలీజ్ అవ్వటం, ఎలక్షన్ టైంలో పొలిటికల్ స్క్రిప్టు, ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్న యూత్ ఈ సినిమా కోసం చాలా ఎదురు చూస్తున్నారు. నేను ఈ మాట ఎందుకన్నానంటే, ఎక్కడో కర్ణాటకలో చదువుకునే నా కొడుకు ఫోన్ చేసి, డాడీ ప్రతినిధి సినిమా ఎప్పుడు రిలీజ్ వస్తుంది అన్నాడు. నేనేదో వర్క్లో ఉండి ఇసుక్కున్నా, ఎందుకురా నీకు ఆ సినిమా సంగతి అన్నా. నేను పో డాడీ, నీకు టేస్టే తెలియదు, ఆ సినిమా సూపర్ హిట్ అయ్యింది. ఇది ఖచ్చితంగా అందరిని ఆలోచింపజేస్తుందని అనుకుంటున్నాం. తప్పకుండా ఈ సినిమా విజయవంతం అవ్వాలని కోరుకుంటూ మీ అందరి సపోర్ట్ మాకు కావాలండి. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి, విచ్చేసిన పెద్దలందరికీ, అండ్ నానిగారు, అండ్ మా హీరో రోహిత్ గారు అందరికీ, అండ్ ప్రతినిధి. చాలా బాగా వచ్చిందండి సినిమా. ఎందుకంటే ఇందా నానిగారు చెప్పినట్టు నానిగారికి అలానే చెప్పాను, డ్యామ్ షూర్ హిట్ మూవీ. ఈ 25th రిలీజ్ అవుతుంది, మీ అందరు చూసి ఈ సినిమాని పెద్ద హిట్ చేసి సాంబశివరావు గారికి బాగా డబ్బులు రావాలని కోరుకుంటున్నాను. రోహిత్ గారికి థ్యాంక్స్ చెప్పాలి. అలాగే ఈ సినిమాని చక్కగా డైరెక్ట్ చేసిన ప్రశాంత్కి అండ్ నిర్మించిన సాంబశివరావు గారికి అందరికీ థ్యాంక్ యూ. అండ్ హీరో సాయి కార్తిక్ సినిమా స్థాయిని చాలా పెంచారు, సినిమా చూసిన తర్వాత అర్థమైంది. అండ్ ఈ సినిమాకి సంబంధించి స్ఫూర్తి ఏంటంటే, ఒక మనిషికి సహాయం చేసుకోవాలనే స్ఫూర్తితో తయారు చేసిన కదండి. అంటే రోడ్డు మీద మనం వెళ్ళేటప్పుడు ఎవరైనా బైక్ మీద వెళ్తే సైడ్ స్టాండ్ వేసుకుని ఉండేటప్పుడు, సార్ సైడ్ స్టాండ్ వేస్తుంది అని చాలామంది చెప్తారు, కానీ పడిపోతే ఎవరు తీరు. సో మానవత్వం అక్కడితో ఆగిపోయిందా అనే ఒక ఆలోచన ఒక చిన్న స్టార్ట్ అయ్యి కథను తయారు చేయడం జరిగింది. నాకు చాలా సంతోషంగా ఉంది. మా మ్యూజిక్ డైరెక్టర్ సాయి కార్తిక్కి థ్యాంక్స్ ఇంత మంచి మ్యూజిక్ ఆడియో ఇచ్చిన దానికి. ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ దిస్ ఫిల్మ్. థ్యాంక్ యూ, ఇట్స్ బిన్ అన్ అమేజింగ్ ఎక్స్పీరియన్స్ వర్కింగ్ విత్ ఎవ్రీబడి. ఇట్స్ వర్త్ ద వెయిట్. ప్లీజ్ గో వాచ్ ఇట్. పెద్దలకి ముఖ్యంగా ఇందాక నారాయణమూర్తి గారు చెప్పినట్టు, ఎక్కడో పొన్నూరు గ్రామంలో ఓ సినిమా హాల్ బుకింగ్ క్లర్క్గా స్టార్ట్ అయింది నా కెరీరు. అలాగే సినిమా హాల్ మేనేజరు, తర్వాత లీజ్ థియేటర్సు, తర్వాత ప్రొడక్షన్ మేనేజరు, తర్వాత ప్రొడ్యూసర్గా ఈ స్థాయికి నన్ను ఆదరించిన ప్రేక్షకులకి, నా మిత్రులకి, శ్రేయోభిలాషులకి అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఈ ఆడియో ఫంక్షన్ ఎంతమంది జరిగింది ఆ ఫంక్షన్కి విచ్చేసిన నారా చంద్రబాబు నాయుడు గారికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజెప్పుకుంటున్నాను. మనందరం మనం తప్పు చేయట్లేదని అనుకుంటాం, తక్కువ దూరమే కదా రాంగ్ రూట్లో వెళ్ళడం, చిన్న తప్పే. మన పని త్వరగా అవడం కోసం లంచం ఇవ్వడం చిన్న తప్పే. 300 మంది నాయకులు తప్పు చేస్తే 10 కోట్ల మంది ప్రజలు పాడైపోరు. లంచం తీసుకునేది 100 మంది, ఇచ్చేది 10 లక్షల మంది. తప్పు ఎవరిది? హ్యాపీ ఒకటే ఒకటే అన్నటువంటిది, కానీ నాకు ప్రతి ఒక్కటి హ్యాపీయే. అసలు ఈ ఫంక్షన్లో మీ అందరి ముందు మాట్లాడడం ఒకటి నా అదృష్టం అయితే, నేను ఈరోజు శ్రీకాంత్ గారు పక్కన కూర్చోవడం వెరీ 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 హ్యాపీ.